ఫ్రెండ్స్ నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టేక్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్నోసెప్షన్ నెంబర్ 43. ఈ రోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 30, 2020. టైం చూసుకున్నట్లయితే 8 PM అవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక 2-3 రోజుల నుంచి కొంచెం వీడియోస్ అయితే మన ఛానల్లో తగ్గినాయని చెప్పుకోవచ్చు. నేను కొంచెం బిజీగా అయితే ఉన్నాను. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ అయితే చాలా ఉంటుంది, నాకు వీడియోస్ చేయడానికి టైం అయితే దొరకట్లేదు. ఇంకొక 2-3 రోజులు కూడా అయితే ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. మేబీ రోజుకు ఒక్క వీడియో అన్న పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను, బట్ మీరైతే మన వీడియోస్ని ఎంతో కొంత సపోర్ట్ చేస్తుండండి. వన్స్ నేను ఫ్రీ అయిపోగానే మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా నేను రోజుకు ఒక 2-3 వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ కొద్ది రోజులు ఒక 2-3 రోజులు అయితే అడ్జస్ట్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. సో ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో న్యూస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన వీడియోస్ని ఇంకా మన ఛానల్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తుండండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాగా వీడియో నచ్చితే బాగా లైక్ చేయండి. సో లైక్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి. సో మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చింది, మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఇక లేచేకుండా మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే వివో నుంచి వివో X50E అని చెప్పేసి ఇంకొక ఫోన్ అయితే ఈరోజు తైవాన్లో లాంచ్ చేసింది. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్తో చాలా మంచి ప్రైస్లో లాంచ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ సెన్సార్ మనకి 48MP సోనీ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి F1.7 అపర్చర్తో వస్తుంది. 8MP టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంటుంది. మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 32MP పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ ప్రైస్ అక్కడ తైవానీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 30,000 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ ఇండియాకి ఈ ఫోన్ 25,000 దగ్గర లాంచ్ చేస్తే డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట, అక్కడ ఏదైతే మనకి రైట్ నౌ అవైలబుల్ ఉన్న ఫోన్స్ అన్నిటికీ. అండ్ ఇక నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ కొన్ని ఆడియో ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకి ఆ కొన్ని టీజర్స్ అయితే పెడుతూ ఉందన్నమాట. సో ఈరోజు వీళ్ళు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అక్టోబర్ 7th అయితే మనకి ఇండియాలో రెడ్మీ 2 ఆడియో ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. అందులో ఒకటి TWS ఇయర్బడ్స్ ఉంటాయి, అండ్ ఇంకొకటి మనకి వైడ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఈ రెండు అయితే వీళ్ళు 7th లాంచ్ అయిపోతున్నారు. సో చూడాలి మరి ఈ ప్రొడక్ట్స్ ఏంటివి, వీటి ప్రైస్ ఎంత ఉంటుందని మనకి 7th అయితే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే ఒప్పో నుంచి ఒప్పో తొందరలోనే మనకు ఒక టీవీ అయితే లాంచ్ అయిపోతుంది. మనకి రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అక్టోబర్ 12 కానీ 13 కానీ ఒప్పో టీవీ అయితే లాంచ్ అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ రోజు ఈ టీవీకి సంబంధించి అఫీషియల్ టీజర్ వీడియో అయితే ఒప్పో అఫీషియల్గానే వాళ్ళ విబియో ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేసింది. సో ఈ టీజర్ వీడియో ప్రకారం చూసుకున్నట్లయితే ఒప్పో టీవీ మనకి 120Hz రీఫ్రెష్ అయితే వస్తుంది. అండ్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ టీవీస్ మనకి రెండు సైజెస్లో అయితే రాబోతున్నాయి, 55-inch అండ్ 65-inch మోడల్స్. రెండు కూడా మనకి 4K QLED ప్యానల్స్ అయితే రాబోతున్నాయి. సో వీటి ప్రైస్ ఎంత పెడతారు అండ్ ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేది మనకి అఫీషియల్ లాంచ్ అయ్యాక మాత్రమే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ నుంచి గూగుల్ మెసెంజింగ్ యాప్లో ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఫీచర్ వీళ్ళు రైట్ నౌ టెస్ట్ చేస్తున్నట్లు మనకైతే రిపోర్ట్ అయితే వస్తుంది. అదే మనకి క్యాటగరైజేషన్ అనమాట. అంటే మనకి ఆ ఓటీపీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓటీపీస్ వస్తే అదొక కేటగిరీలో, లేకపోతే బ్యాంక్ మెసేజెస్ అని ఇంకొక కేటగిరీ, షాపింగ్ సంబంధించిన మెసేజెస్ అని ఒక కేటగిరీ. ఈ విధంగా మనకి ఈజీ యాక్సెస్ కోసం అయితే గూగుల్ ఈ ఫీచర్ అయితే తొందరలో రోల్ అవుట్ చేయబోతున్నట్టు గూగుల్ మెసేజెస్ కి మనకైతే రిపోర్ట్ అయితే వస్తుంది. సో మనం చూడాలి ఎంత తొందరగా ఈ అప్డేట్ వస్తుంది అనేది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే లెనోవో నుంచి, లెనోవో ఈరోజు వరల్డ్స్ ఫస్ట్ ఫోల్డబుల్ పీసీ అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారు యుఎస్ లో. సో ఇది పేరు చూసుకున్నట్లయితే లెనోవో థింక్ ప్యాడ్ X1 Fold అని పెట్టారు. ఇది మనకి i5 10th generation ప్రాసెసర్ తో వస్తుంది. 13.3-inch ఓలెడ్ డిస్ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, DDR5 ర్యామ్ ఉంటుంది. అండ్ మనకి 1TB NVMe SSD స్టోరేజ్ అయితే ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 168,000 పెట్టారు. యుఎస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్లయితే రైట్ నౌ ఇది మనకి ఓన్లీ యుఎస్లో అయితే సేల్ తీసుకురాబోతున్నారు. సో మరికొద్ది రోజుల్లోనే గ్లోబల్ లాంచ్ కూడా ఉంటుందని లెనోవో అయితే చెప్తుంది అనమాట. సో వరల్డ్స్ ఫస్ట్ ఫోల్డబుల్ పీసీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి షామీ నుంచి, షామీ ఎట్టకేలకి ఈరోజు MI 10T సిరీస్ అయితే అఫీషియల్గా యూరోప్లో లాంచ్ చేశారు. సో మనం అనుకున్నట్టుగా ఇది రెండు ఫోన్స్ కాదు, మూడు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. MI 10T Pro, MI 10T అండ్ MI 10T Lite అని మూడు ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. సో వీటి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే MI 10T అండ్ 10T Pro రెండు కూడా సిమిలర్ ఫోన్స్ అనమాట. ఎక్సెప్ట్ కెమెరాస్, ఎవ్రీథింగ్ మనకి సేమ్ ఉంటాయి. రెండు ఫోన్స్ కూడా మనకి ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తున్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతున్నాయి. MI 10T Pro లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 108MP కెమెరా ఉంటుంది. ఇది మనకి OIS సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. 8K 30fps వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయ
స్టోరేజ్ అనమాట. దీంతో పాటు 13 MP ఆల్రౌండ్ కెమెరా ఉంటుంది, 5 MP మాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 20 MP సెల్ఫీ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అదే MI 10T చూసుకున్నట్లయితే 108 MP కెమెరాకి బదులుగా 64 MP కెమెరా అయితే యూస్ చేశారు. మీకు OIS సపోర్ట్ కూడా అయితే ఉండదు అనమాట. అదొక్కటే చేంజ్, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని రెండిట్లో సేమ్ ఉంటాయి. అండ్ వీటి ప్రైసెస్ చూసుకున్నట్లయితే ఏదైతే MI 10T బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB ప్రైస్ 500 euros అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే అరౌండ్ 43,000 అయితే ఉంటుంది. అండ్ ఇక MI 10T Pro బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 600 euros అయితే పెట్టారు, ఇంచుమించుగా 51,000 అయితే ఉంటుంది. సో యూరోస్ ఎప్పుడు కూడా కొంచెం హైయెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో వీటిని ఇండియాలో మనకి ఇంచుమించుగా 30,000 ప్రైస్ దగ్గర అయితే లాంచ్ అయిపోతున్నట్టు మనకి క్లియర్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రెండు ఫోన్స్ తో పాటు ఇంకొక ఫోన్ స్పెషల్ గా అయితే లాంచ్ చేశారనమాట, అదే మనకి MI 10T Lite. సో ఈ ఫోన్ మనకి రీసెంట్ గా క్వాల్కామ్ లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 750Z 5G ప్రాసెసర్ తో అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారు. ఇందులో కూడా మనకి 120Hz IPS LCD ఆ స్క్రీన్ అయితే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి 64 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 64 MP మెయిన్ సెన్సార్ ప్లస్ 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP డెప్త్, ఇంకా 2 MP మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ 20 MP పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది, 4800 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే షాకింగ్ అని చెప్పుకోవచ్చు, 230 euros అయితే పెట్టారు. అంటే ఇంచుమించుగా 21,000 అయితే ఉంటుంది ఈ ఫోన్. యూరోస్ లోనే మనకి అంత తక్కువ లాంచ్ చేశారంటే ఒకవేళ ఈ ఫోన్ ఇండియాకి 15,000-16,000 దగ్గర లాంచ్ చేస్తే కిల్లర్ డీల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే ఇదే ఫోన్ మనకి రెడ్మీ నోట్10గా తీసుకురాబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మరి చూడాలి మనకి ఎంతవరకు నిజమో, లేకపోతే అసలు ఈ ఫోన్స్ ఇండియాకి ఎప్పుడు వస్తాయి అనేది మనం కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. అండ్ సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి పాపులర్ లీక్స్టర్ ముకుల్ శర్మ రెడ్మీ స్మార్ట్ ఫోన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే ఈరోజు ఈయన ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడు అనమాట. సో రెడ్మీ నోట్10 సిరీస్ ఏదైతే ఉందో అక్టోబర్లోనే లాంచ్ అయిపోతున్నట్టు ఈయనైతే చెప్తూ ఉన్నాడు. సో వీటిలో ఫస్ట్ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 750Z 5G ప్రాసెసర్తో రాబోతున్నట్టు, అండ్ ఈసారి రెడ్మీ నోట్10 సిరీస్లో ఒక ఫోన్ 865 ప్రాసెసర్ తో కూడా లాంచ్ అయిపోతున్నట్టు ఈయనైతే చెప్తూ ఉన్నాడు. సో మరి చూడాలి రెడ్మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఫోన్స్ ఎప్పుడు ఇండియాకి తీసుకొస్తారు అనేది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వెల్వెట్ 5G 8K ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఒక పాపులర్ లీక్స్టర్ అయితే దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే మనకి బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ 2nd week లో మనకి ఎల్జీ వెల్వెట్ 5G ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో ఇది మనకి మేబీ ఫెస్టివ్ సేల్స్ లో అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోవచ్చు. సో ఇది మనకి ఎప్పుడో ఆ గ్లోబల్ లాంచ్ కూడా అయితే జరిగిపోయింది. సో ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 765Z 5G ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంటుంది. ఇందులో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 48 MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ మనకి 20 MP పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది, 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మేబీ ఒక 30,000 ప్రైస్ దగ్గర అయితే లాంచ్ అయ్యొచ్చని మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ చూసుకున్నట్లయితే మనకి OnePlus నుంచి OnePlus 8T 5G స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 14th ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అయిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు OnePlus అయితే అఫీషియల్ గా ఇంకొక న్యూస్ అయితే మనకి బయట తీసుకొచ్చింది, OnePlus 8T అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆక్సిజన్ ఓఎస్ 11 రాబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ అయితే చేశారనమాట. అంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 11 మీద అయితే రాబోతుంది. సో గూగుల్ ఫోన్స్ కాకుండా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు OnePlus 8T 5G అనమాట. లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సోనీ నుంచి, సోనీ అక్టోబర్ 5th మనకి ఇండియాలో 8K LED TV అయితే లాంచ్ అయిపోతున్నట్టు ఈరోజు వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో 8K TV అంటే క్రేజీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫుల్ అరే డిస్ప్లేతో అయితే ఈ టీవీ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా తోషిబా అయితే లాంచ్ చేసింది మనకి ఫుల్ అరే డిస్ప్లే టెక్నాలజీతో కొన్ని టీవీస్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అదే డిస్ప్లే టెక్నాలజీ యూస్ చేసి 8K TVs అయితే తీసుకురాబోతుంది. సో అది గైస్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ మీకు టెక్ న్యూస్ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా అది ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ రాజేష్ సైనింగ్.